Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tutes. In this video, we will discuss what is a string in C language. ఈ వీడియోలో C లాంగ్వేజ్లో స్ట్రింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ మీన్ బై స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మరి వాట్ ఈజ్ మీన్ బై క్యారెక్టర్? క్యారెక్టర్ ఈజ్ మేబీ ఆల్ఫాబెట్ ఆర్ నంబర్ ఆర్ ఎనీ స్పెషల్ సింబల్. సో క్యారెక్టర్ అంటే ఐదర్ ఆల్ఫాబెట్ కావచ్చు, ఐదర్ నంబర్ కావచ్చు, ఆర్ స్పెషల్ సింబల్స్ కూడా కావచ్చు. ఓకే, సో మరి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ నంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 9 అని రాశాను. 9 అంటే మళ్ళీ ఇంటిజర్ మనకి. సో మరి క్యారెక్టర్ అంటే ఎలా ఉంటుందంటే సింగిల్ కోటేషన్లో ఉండాలి. ఓకే, సో 9ని మనం సింగిల్ కోట్లో పెడితేనేమో అది క్యారెక్టర్, నార్మల్గా రాస్తేనేమో ఇంటిజర్. ఇది ఇంటు, ఇదేమో క్యార్. ఓకే, సో క్యార్కి ఇంటిజర్కి చాలా డిఫరెంట్ ఉంది. సో నంబర్ 9 రాస్తే దాన్ని ఇంటిజర్ అంటాము, సింగిల్ కొటేషన్లో రాస్తే దాన్ని క్యారెక్టర్ అంటాము. ఓకే, సో అట్లాగే స్ట్రింగ్ని ఎలా మెన్షన్ చేస్తాం మనం? అంటే స్ట్రింగ్ని మనము డబుల్ కొటేషన్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆర్ అన్నా, ఆర్ని సింగిల్ కొటేషన్లో పెడితే దీన్ని క్యారెక్టర్ అంటాం. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ROBO రోబో అని రాస్తాం. మరి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి మనం అంటే, దీన్ని డబుల్ కొటేషన్లో పెడితే దీన్ని మనము అఫీషియల్గా స్ట్రింగ్ అంటాం. ఓకే, స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటాం, అంటే ఫిక్స్డ్ వాల్యూ. సో డబుల్ కొటేషన్లో ఉంటేనేమో దాన్ని స్ట్రింగ్ అంటాం, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సింగిల్ కొటేషన్లో సింగిల్ క్యారెక్టర్ ఉంటే దాన్ని క్యారెక్టర్స్ అంటాం. మరి దీని స్ట్రింగ్ని మనము ఇంకో విధంగా కూడా రాయొచ్చు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నాం. మరి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఎలా రాయొచ్చు మనం అంటే ఆర్ సింగిల్ కొటేషన్, అట్లాగే ఓ సింగిల్ కొటేషన్, బి సింగిల్ కొటేషన్, ఓ సింగిల్ కొటేషన్. ఓకే, సో ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. సో దీన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే స్ట్రింగ్ అనవచ్చు. ఓకే, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను ముందు ముందు చూపిస్తాను. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా స్ట్రింగ్లో లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి నల్ క్యారెక్టర్ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, స్ట్రింగ్లో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ లాస్ట్లో మాత్రం నల్ క్యారెక్టర్ స్టోర్ అయి ఉంటుంది. మరి నల్ క్యారెక్టర్ని ఎలా మెన్షన్ చేస్తామంటే నల్ క్యారెక్టర్ని రిప్రజెంటెడ్ విత్ స్లాష్ జీరోతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో మనకు స్ట్రింగ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కాకపోతే లాస్ట్లో మాత్రం కంపల్సరీగా /0 అనేది ఉంటుంది, నల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ అని మీనింగ్, ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే కంపైలర్కి తెలియడానికి. సో ఒక స్ట్రింగ్ రాసుకుంటూ మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, సో ఎక్కడ వరకు స్టాప్ చేయాలి అది అంటే /0తో స్టాప్ చేస్తాం. సో /0 అనేది ఎక్కడైతే ఉంటుందో అదే మనకు స్ట్రింగ్కి డెడ్ ఎండ్ అన్నట్టు. ఓకే, సో అలా కంపైలర్కి మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనము /0 అనేది పెడతా ఉంటాం. దీన్నే మనం నల్ క్యారెక్టర్ అంటాం. సో నల్ క్యారెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే /0. సో /0 లాస్ట్లో పెట్టినా మనం మిడిల్లో పెట్టినా /0 ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే కంపైలర్ కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా రోబో /0, ఫర్ ఎగ్జాంపుల్గా చిట్టి ఇలా రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఇలా ఉంది అనుకుందాం. సో /0 ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ వరకు మాత్రమే మన కంపైలర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది స్ట్రింగ్గా. సో రిమైనింగ్ వాటిని స్కిప్ చేస్తుంది. ఓకే, సో /0 మీన్స్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ అని మీనింగ్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే /0ని డెడ్ ఎండ్ లాస్ట్లో పెట్టాలి. ఓకే, సో మరి స్ట్రింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో దాని గురించి చూద్దాం. యాక్చువల్లీ సి లాంగ్వేజ్లో సపరేట్గా స్ట్రింగ్కి ఒక డేటా టైప్ అనేది లేదు. ఓకే, సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ డేటా టైప్ అనేది లేదు కాబట్టి త్రో యూజింగ్ క్యారెక్టర్ అరేతో స్ట్రింగ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్ట్రింగ్కి సపరేట్గా డేటా టైప్ అనేది లేదు. ఓకే, సో లేదు కాబట్టి మరి స్ట్రింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే
యూజింగ్ క్యారెక్టర్ అరే, వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే, అది కూడా ఓకే. సో వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, సో మనం స్ట్రింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో సి లాంగ్వేజ్లో మనకి స్ట్రింగ్ కోసం సపరేట్గా డేటా టైప్ అనేది లేదు. సో మన స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని ఇంప్లిమెంట్ చేయాలి. మరి దీని సింటాక్స్ ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ సింటాక్స్ డేటా టైప్ క్యార్. ఎందుకు ఇక్కడ డేటా టైప్ క్యారే రాసినామంటే 100%గా మనం క్యారెక్టరే తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ డేటా టైప్ వచ్చేసి క్యారే రాశాను సింటాక్స్లో. ఓకే, క్యార్. నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్. స్ట్రింగ్ నేమ్ డైమెన్షన్లో వన్ డైమెన్షన్ అరే అన్నాం ఇందాక, వన్ డైమెన్షనల్ క్యారెక్టర్ అరే అన్నాం, కాబట్టి వన్ డైమెన్షన్ తీసుకున్నాం. ఇక్కడ సైజ్ అనేది ఇస్తాం, ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ వితిన్ సింగిల్ కొటేషన్, సింగిల్ కోట్. సో లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ వితిన్ సింగిల్ కోట్, సింగిల్ కోటేషన్లో క్యారెక్టర్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం. ఇది ఒక సింటాక్స్. దీన్ని ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదా సెకండ్ సింటాక్స్ వచ్చేసి క్యార్ స్ట్రింగ్ నేమ్. సైజ్ అనేది ఆప్షనల్, మన ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ సైజ్ అనేది ఇస్తాను. సైజ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాము అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ ఇస్తాము, డైరెక్ట్గా స్ట్రింగ్ ఎలిమెంట్స్ని ఇచ్చేసుకుంటూ పోతాం. ఓకే, సో మనము ఏ సింటాక్స్ అయినా ఫాలో అవ్వచ్చు, ఇదైనా ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి సింటాక్స్ అయితే ఉంది. మరి ఎగ్జాంపుల్ ఎలా రాయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ వన్. ఫర్ ఎగ్జాంపుల్గా క్యార్ స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ అని పెట్టుకుంటాను. సైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5. ఇందులో సింగిల్ కొటేషన్లో క్యారెక్టర్స్ ఇచ్చుకుంటూ పోతాను ఫస్ట్ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ కామా ఓ కామా బి కామా ఓ కామా, లాస్ట్లో మాత్రం నల్ క్యారెక్టర్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ సింగిల్ కొటేషన్లో మనం ఇలా క్యారెక్టర్ అరే మనం ఇచ్చుకుంటూ పోతే వాల్యూస్ మాత్రం కంపల్సరీగా ఇక్కడ నల్ క్యారెక్టర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఈ స్ట్రింగ్ అయితే మనకు అవసరం లేదు. ఇక్కడ డబుల్ కొటేషన్లో ఇచ్చినప్పుడు /0 అనేది రాయాల్సిన అవసరం లేదు, అది డైరెక్ట్గా కంపైలర్ అసైన్ చేసుకుంటుంది. బట్ సింగిల్ కొటేషన్లో ఇలా క్యారెక్టర్ అరే ఇచ్చినప్పుడు మాత్రం లాస్ట్లో కంపల్సరీగా నల్ క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలి. ఓకే, కంపల్సరీగా మనం ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంప్లిసిట్గా అదే తీసుకుంటుంది. ఓకే, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇలా అయినా రాయొచ్చు. ఆర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్ సింటాక్స్ క్యార్ స్ట్రింగ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్టీఆర్, సైజ్ వచ్చేసి 5, ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో రోబో అని ఇచ్చాను సెమికోలన్. ఓకే, సో ఇక్కడ నల్ క్యారెక్టర్ నేను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఆప్షనల్, ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ఇంప్లిసిట్గా కంపైలర్ అసైన్ చేసుకుంటుంది. బట్ ఇలా రాసినప్పుడు మాత్రం ఫస్ట్ సింటాక్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం ఇక్కడ /0 అనేది కంపల్సరీ యూజ్ చేయాలి నల్ క్యారెక్టర్. ఓకే, సో ఈ విధంగా మనము స్ట్రింగ్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది డైరెక్ట్గా ఇచ్చాం వాల్యూస్, మరి రన్ టైంలో కూడా ఇవ్వచ్చు. మరి రన్ టైంలో ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. సో మనకు స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే రన్ టైంలో, సో మన స్ట్రింగ్ని రీడ్ చేయాలంటే మనకి ఫస్ట్ వన్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్తో కూడా మనం స్ట్రింగ్ని రీడ్ చేయొచ్చు. సో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్తో రీడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10, సైజు 10 ఉంది అనుకుందాం. నేను ఇక్కడ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాను. సో స్కాన్ఎఫ్, మరి ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏమి యూజ్ చేయాలి స్ట్రింగ్కి అంటే, సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ కోసం ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఉంది, అదే వచ్చేసి పర్సంటేజ్ ఎస్. ఓకే, సో పర్సంటేజ్ ఎస్ అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్, దేనికోసం అంటే స్ట్రింగ్ కోసం.
స్ట్రింగ్ని రీడ్ చేయడానికి. సో ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే రాశాను, కామా ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఎస్టీఆర్, ఎస్టీఆర్లో స్టోర్ చేస్తాను. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ అడ్రస్ ఆపరేటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రింగ్స్ యూజ్ చేసేటప్పుడు, అది డైరెక్ట్గా స్టోర్ అయిపోతుంది. సో ఇక్కడ అడ్రస్ ఆపరేటర్ నాట్ రిక్వైర్డ్, ఓకే, అది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో ఈ విధంగా మనము స్ట్రింగ్ రీడ్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, స్కానెఫ్లో ఫర్ ఎగ్జాంపుల్గా మనం సైజు 10 ఇచ్చాం కాబట్టి 10 మెమొరీ బ్లాక్స్ అలగేట్ అయింది అనుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 క్యారెక్టర్స్, 10 మెమొరీ బ్లాక్స్ అలగేట్ అయింది అనుకుందాం. సో లాస్ట్లో ఏముంటుందని చెప్పాము, 4 క్యారెక్టర్, అంటే మనం ఇందులో ఓన్లీ 9 క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ క్యారెక్టర్ నల్ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి. సో మనం ఇందులో మనం 9 క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను కీబోర్డ్ నుంచి ఇలా ఇచ్చాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రోబో స్పేస్ ఇచ్చి సనా అని ఇచ్చాను, ఇలా ఈ విధంగా ఇచ్చాను అనుకుందాం. సో ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే, స్కానప్ యూజ్ చేసినప్పుడు స్కానప్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే స్పేస్ ఇచ్చామో, స్పేస్ ఇవ్వగానే కంపైలర్ ఏం చేస్తుందంటే ఇక్కడ /0ని అసైన్ చేసుకుంటుంది. అంటే స్పేస్ ఇచ్చే వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, స్పేస్ ఇచ్చినాం అంటే రిమైనింగ్ వాటిని స్కిప్ చేస్తుంది. అంటే ఇక్కడ సింగిల్ వర్డ్, ఒక వర్డ్ని మాత్రమే రీడ్ చేస్తుంది కీబోర్డ్ నుంచి స్కానప్ అనేది. ఓకే, సో స్కానప్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి, అది కూడా సింగిల్ వర్డ్ ఉండాలి. సో సింగిల్ వర్డ్ని మాత్రమే కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మధ్యలో స్పేస్ ఇచ్చామంటే ఓన్లీ రోబో వరకు రీడ్ చేసి దీన్ని స్కిప్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒక డ్రాబ్యాక్ స్కానప్లో. ఓకే, సో లాస్ట్ అయితే /0 ఉంటుంది, బట్ ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ /0 నల్ క్యారెక్టర్ స్టోర్ అయిపోయి ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటుంది. అంటే స్పేస్ అనేది ఇక్కడ ఉండకూడదు, సింగిల్ వర్డ్ ఇవ్వాలి. ఓకే, సో మనం 9 క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయొచ్చు, ఇక్కడ 10 ఇచ్చినాం కాబట్టి 9 క్యారెక్టర్స్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు, అది కూడా సింగిల్ వర్డ్, మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. స్పేస్ ఇస్తే ఏమవుతుందంటే ఆ స్పేస్ ఇచ్చిన వరకే యాక్సెప్ట్ చేసేసుకొని రిమైనింగ్ వాటిని స్కిప్ చేస్తుంది. ఇది స్కానప్లో ఒక డ్రాబ్యాక్. సో మరి దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి సెకండ్ వన్ ఉంది. ఆ సెకండ్ వన్ ఏంటంటే చూద్దాం. సో స్ట్రింగ్స్ని మళ్ళీ మన కీబోర్డ్ నుంచి రీడ్ చేయడానికి మనకు సెకండ్ వన్ వచ్చేసి గెటెస్, గెట్ స్ట్రింగ్ అని. ఓకే, సో మరి గెట్ స్ట్రింగ్ అనే మెథడ్తో మనము కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే లైన్, ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం రీడ్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకోండి. ఓకే, సో ఇందులో సింగిల్ వర్డ్ అనేది ఏముండదు, మనం స్పేస్ ఇచ్చినా ఎన్ని వర్డ్స్ ఇచ్చినా సరే మనం కంప్లీట్గా మొత్తాన్ని రీడ్ చేసేసుకుంటుంది. బట్ స్కానప్లో మాత్రం స్పేస్ ఇచ్చే వరకే, స్పేస్ ఇచ్చినామంటే ఆడికే క్లోజ్, అంటే సింగిల్ వర్డ్ మాత్రమే స్కానప్లో రీడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్, సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా 10 క్యారెక్టర్స్ ఇచ్చాను లేదంటే 100 ఇయ్యాడు, ఇక్కడ సైజ్ 100 ఇచ్చాను అంటే మనం ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు అంటే 99 క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు, లాస్ట్ క్యారెక్టర్ నల్ వాల్యూ ఉంటుంది కాబట్టి. సో మరి దీన్ని రీడ్ చేయాలంటే గెటెక్స్కి సింటాక్స్ ఏంటి, గెటెక్స్కి సింటాక్స్ ఏంటంటే గెట్ ఎస్ విత్ ఇన్ బ్రాకెట్లో స్ట్రింగ్ వేరియబుల్ నేమ్. స్ట్రింగ్కి మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తామో ఆ వేరియబుల్ నేమ్ని మనం ఇందులో పాస్ చేయాలి. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ క్యార్ ఎస్టీఆర్ 100 ఉంది, అంటే ఇక్కడ ఎస్టీఆర్ అనేది వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే గెటెస్ విత్ ఇన్ బ్రాకెట్లో ఈ ఎస్టీఆర్ని పాస్ చేస్తాను, ఎస్టీఆర్ ఇలా రాయంగానే మన కీబోర్డ్ నుంచి 99 క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇక అది రీడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది విత్ స్పేస్ కూడా, మన స్పేస్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో మనకు గెటెస్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ని లైన్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, అప్ టు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 99 క్యారెక్టర్స్ వరకు ఇది రీడ్ చేసుకుంటూ పోతుంది, లాస్ట్ క్యారెక్టర్ మాత్రం నల్ క్యారెక్టర్ స్టోర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఈ విధంగా మనము గెటెస్ అట్లాగే స్కానప్ ఈ రెండింటితో కీబోర్డ్ నుంచి ఒక స్ట్రింగ్ని అయితే మనం రీడ్ చేయొచ్చు. సో స్కానప్ అయితే సింగిల్ వర్డ్, సింగిల్ వర్డ్ ఉండాలి, మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. అదే మనం గెటెస్ అయితే స్పేస్ ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, సో ఇది మనము రీడ్ చేయడానికి ఒక స్ట్రింగ్ని. మళ్ళీ ఎలా డిస్ప్లే చేయాలి స్ట్రింగ్ని, స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్తో
స్ట్రింగ్ని మనం డిస్ప్లే చేయవచ్చు డైరెక్ట్గా. అట్లాగే మనకి పుట్టెస్ ఫంక్షన్ కూడా ఉంది, ఈ పుట్టెస్ ఫంక్షన్తో కూడా మనం డిస్ప్లే చేయవచ్చు. నార్మల్గా అయితే మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తూ ఉంటాం. ప్రింట్ఎఫ్ ఫార్మాట్ ఎలా యూజ్ చేస్తాం మనము అంటే, ప్రింట్ఎఫ్ వితిన్ బ్రాకెట్లో పర్సంటేజెస్ కామా స్ట్రింగ్ వేరియబుల్ నేమ్. మనం స్ట్రింగ్కి ఏదైతే వేరియబుల్ నేమ్ పెడతామో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తాం. అదే పుట్టెస్కి అయితే పుట్టెస్ వితిన్ బ్రాకెట్లో స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ ఇలా ఇస్తాం, మీ ఇష్టం, రెండు సేమే. ఓకే, సో రెండైతే సేమ్గా వర్క్ అవుతూ ఉంటాయి, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ స్కానప్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. స్కానప్ అంటే సింగిల్ వర్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, సో వీటినన్నింటి యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాసి చూపిస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, అట్లాగే హ్యాష్ ఇంక్లూడ్ konya.h, వైడ్ మెయిన్. ఓకే, సో ఇక్కడ ఒక స్ట్రింగ్ అయితే నేను డిక్లేర్ చేస్తాను. ఫస్ట్ మనం డైరెక్ట్గా ఇద్దాం, తర్వాత కీబోర్డ్ నుంచి కూడా రీడ్ చేసి చూద్దాం. ఫస్ట్ నేను డైరెక్ట్గా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా క్యార్ ఎస్టీఆర్ 10 ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో రోబు అని ఇచ్చాను, రోబు. ఓకే, సో ఇలా ఇవ్వంగానే ఏమవుతుంది మనకి అంటే 10 మెమొరీ బ్లాక్స్ అయితే అలగేట్ అయింది. ఓకే, సో దీంట్లో ఇండెక్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మన కరెంట్లో అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు, ఎందుకంటే 0 నుండి ఇండెక్స్ స్టార్ట్ అయింది కాబట్టి. సో దీని నేమ్ వచ్చేసి మనకి ఎస్టీఆర్ ఆఫ్ 0, లాస్ట్లో వచ్చేసి ఎస్టీఆర్ ఆఫ్ 9, ఈ విధంగా ఉంది. సో రోబో అని రాయంగానే మనకి ఆర్ ఇక్కడ స్టోర్ అయింది, ఓ ఇక్కడ స్టోర్ అయింది, బి ఇక్కడ స్టోర్ అయింది, ఓ ఇక్కడ స్టోర్ అయింది, ఇంకా ఏమి లేవు కాబట్టి దీన్ని ఇమీడియట్గా పక్కన నల్ క్యారెక్టర్ ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని డిస్ప్లే చేయాలంటే డైరెక్ట్గా మనం ప్రింటర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే పుటెస్ ఫంక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. డిస్ప్లే చేయాలంటే నేను ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రింటర్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ అని పెట్టేసి ఇక్కడ %s, STR. ఓకే, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే గివెన్ స్ట్రింగ్ ఈజ్ %s ప్లేస్లో ఎస్టీఆర్ స్టోర్ అవుతుంది. ఎస్టీఆర్లో ఏముంది, రోబో అని, ఆ రోబో అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇది మనకు డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం. అది మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే ఇంకొక వేరియబుల్ తీసుకుందాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ 20 STR 1 అనుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే చిన్న మెసేజ్ పెట్టుకుంటాను, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్, ఏ స్ట్రింగ్ అయినా కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయొచ్చు. సో స్ట్రింగ్ని మనం ఎంటర్ చేయాలంటే గెటెస్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. గెటెస్ ఫంక్షన్లో ఏం పాస్ చేయాలి మనం అంటే STR 1. సో STR 1 ఎందుకు ఇక్కడ గెటెస్ యూజ్ చేయాలి, స్కానప్ ఎందుకు యూజ్ చేయదు అంటే స్కానప్లో ఓన్లీ సింగిల్ వర్డ్ మాత్రమే, అంటే మనం రాసేది మన కీబోర్డ్ నుంచి ఇచ్చేది ఏదైతే ఉందో అది మన సింగిల్ వర్డ్ ఉండాలి, మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు స్కానప్ యూజ్ చేస్తే. బట్ గెటెస్ యూజ్ చేస్తే మనం స్పేస్ ఇవ్వచ్చు, ఏదైనా ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చుకుంటూ పోవచ్చు కాబట్టి అది. నెక్స్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే చేయాలంటే సింపుల్గా ప్రింట్ఎఫ్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ %s, సో ఎస్ ప్లేస్లో STR 1. ఈ విధంగా మనము కీబోర్డ్ నుంచి కూడా రీడ్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు. ఫైనల్లీ గెట్ CH మెయిన్ ఫంక్షన్ క్లోజ్. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, సో అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అట్లాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ.